میرپیٹ میں واقع ایک سلون میں کام کرنے والی ایک خاتون کے ساتھ زبردستی کرنے کا الزام۔ جی ہاں ناظرین، تفصیلات کے مطابق دیوی گڑا کے رہنے والی ایک خاتون جو 6 ماہ قبل حیدرآباد کے میرپیٹ میں واقع ایک سلون میں کام کر رہی تھی، مرلی نامی شخص نے لڑکی کو اکیلا پا کر اس کے ساتھ زبردستی کرنے کی کوشش کی۔ اس دوران اس خاتون نے سینیٹائزر پی کر خودکشی کرنے کی کوشش کی۔ بعد ازاں اس خاتون کو فوری دواخانہ منتقل کر دیا گیا، لیکن علاج کے دوران اس خاتون کی موت واقع ہو گئی۔ خاتون کے افراد خاندان نے ناش کو سلون کے باہر رکھتے ہوئے احتجاج کیا اور کہا کہ موت کی وجہ صرف اور صرف مرلی ہے اور اسے سخت سے سخت سزا دی جانی چاہیے۔ متعلقہ پولیس نے ناش کو بغرض پوسٹ مارٹم کے لیے دواخانہ منتقل کر دیا اور اس معاملے میں ایک مقدمہ درج کرتے ہوئے مزید زاویے سے تحقیقات کا آغاز کر دیا ہے۔ آئیے سنتے اس خصوص میں تمام تر تفصیل۔ پیش ہے ہمارے نمائندے رپورٹر شیخ جہانگیر کی یہ خصوصی رپورٹ۔ اسی طرح کی مزید تفصیلات سے جڑے رہنے کے لیے چینل کو لائک کرے، شیئر کرے اور فالو کرنا نہ بھولے۔ ఏం చేస్తారు ఇప్పుడు? ఎవరు ఏం చేస్తాడు? ఎవరు ఓడితే మానవత్వం ఉందా? తీసుకోవచ్చు ఓడుతురు ఒక్కొక్కరు మాట చెప్పాలి. ఏం జరిగింది? చిన్న పిల్లలు వేసుకొని వచ్చింది సార్ మా బస్సు. చిన్న చిన్న పిల్లలు వేసుకొని వచ్చింది. వాళ్ళు ఏదో కష్టం చేసుకొని బతుకుతున్నారు. కిరాయికి ఇళ్ళలా ఉండి ఇలాంటి కట్టుకుంటా అన్ని కట్టుకుంటా చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ తండ్రి చనిపోయి 7 ఏళ్ళకి చనిపోయినప్పటి నుంచి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో మేము చూస్తాం. మేము ఆ బస్సులు ఉంటాం కాబట్టి మేము చూస్తాం. మా ఇంటి పక్కల అక్కడ నుంచి ఇక్కడికి రోజు వచ్చిపోతుందా పని నేర్చుకోవడానికి వచ్చింది? ట్రైనింగ్ ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాడో వాడు ఈ పని చేసిండు. చేసినాక వేరే పిల్ల ఇట్లా ఎవరన్నా చూస్తారని చెప్పి ఏమేమో పరిచిండో తల్లికి చెల్లెళ్ళకు ఏం చేసిండో. రాత్రి ఇంటి కాడ తీసుకొచ్చి వదిలేసిండట. తెల్లార వరకు చచ్చిపోయింది పిల్ల. ఇప్పుడు ఏంది న్యాయం? పైసలు తీసుకుంది, తప్పు చేసి ఇంటి కాడ తాగుతుంది కదా. ఇక్కడ తాగలి, ఇక్కడ తాగిండు. వాడు చేసిండు కాలు పెట్టిండంట. ఆడతావు చెస్ట్ కాలు కొరికి సార్ ఆడపిల్లకి. వానికి ఎంత న్యాయం కాదు, వానికి కూడా బిడ్డ ఉందనంట. న్యాయం కావాలంటే మీరు కామర్స్ దొరకదని చెప్తుందంట. పెండం మైనర్ 17 నడుస్తున్నాయి. చివరిగా మీరు ఏం న్యాయం కొడతారు ఇప్పుడు? అంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకొస్తున్నారంటే మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఏమని ఇస్తాం చేస్తాం ముందు పాలని ఏదో కాన్ఫర్మ్ చేసుకున్నాం అని మాట్లాడుకొచ్చి పోతున్నారు. మేము ఇన్ఫర్మేషన్ లేదు, అదేం చేసిందంట, అదేమో సతాయించే వరకనే గొంతు మీద కాలు వేసింది. చెంప మీద కించి కొట్టగానే కింద పడిపోయిందంట. కింద పడిపోయినాక గొంతు మీద కాలు పెట్టిందంట. ఎన్ని రోజులు చేస్తుంది పని? 6 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి 6 నెలలు అంటే 2 నెలలు వచ్చిపోయినాక మంచి వచ్చింది పోయిందంట. అప్ అండ్ డౌన్ చేసిందంట. 4 నెలల నుంచి ఇక్కడ నుంచి వెళ్ళనిస్తలేడంట. అమ్మ ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళతో పాటు చేస్తుంది, ఇక్కడే ఉండని, ఆయన ఇక్కడే డ్యూటీ చేసుకుంటుంది, మీకు ఎక్కువ పైసలు ఎక్స్ట్రా పైసలు ఇస్తామని చెప్పి అని అన్నారు. అంటే ఇక్కడనే ఉంచుకున్నారు. సరే 10 రూపాయలు వస్తాయి అంటే చేసుకుంటేనే బతుకరు.
Thank you.